నమస్తే, కంట్రీ న్యూస్కు స్వాగతం. ఏపీలో మళ్ళీ పాత బ్రాండ్ల మద్యం వచ్చేసింది. ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్. నాటి పాత బ్రాండ్ల మద్యం మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. ఏపీలో అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లపైన మందు బాబుల్లో వ్యతిరేకత కనిపించింది. రాజకీయంగానూ ఈ బ్రాండ్లపైన విమర్శలు వచ్చాయి. అయితే ఎన్నికల ముందు అనూహ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో బార్లు ప్రభుత్వ మద్యం షాపులకు అన్ని బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. పాత బ్రాండ్లు మళ్ళీ రావడంతో మద్యం వ్యాపారం ఊపందుకుంటుంది. ఎన్నికల సమయంలో ఏపీలో మళ్ళీ పాత బ్రాండ్ల మధ్య అందుబాటులోకి వచ్చేసి ప్రస్తుతం బార్లు దుకాణాలు పాత బ్రాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు తేవడంతో ఎన్నికల సమయంలో మంచి వ్యాపారం జరుగుతుందని బార్ల యజమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బార్లకు కావాల్సిన విధంగా బ్రాండ్లు సరఫరా చేస్తున్నారు. షాపులకు కూడా అన్ని బ్రాండ్లు మద్యం ఇస్తున్నా అన్ని షాపులకు ఇంకా పూర్తి స్థాయిలో చేరలేదు. ప్రభుత్వ నిర్ణయంతో బార్ల వ్యాపారం కూడా కొంతమేర పెరిగింది. ప్రస్తుతం రోజుకు మొత్తం 75 కోట్ల మేర వ్యాపారం జరుగుతుండగా ఇకపై రోజుకు 5 నుంచి 10 కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఏపీలో దాదాపు 4 ఏళ్ల కాలంగా అమ్మకం చేస్తున్న మద్యం బ్రాండ్ గురించి ప్రత్యక్ష పార్టీల నేతలు విమర్శలు చేశారు. కొత్త పేర్లతో జరిగిన అమ్మకాలపైన మందుబాబులు ఆగ్రహం వ్యక్తమైంది. అయితే ధరలు పెంచడం ద్వారా మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేయటమని ప్రభుత్వంలోని కొందరు నేతలు చెబుతూ వచ్చారు. ఇదే సమయంలో పాత బ్రాండ్ల స్థానంలో కొత్త పేర్లతో అమ్మకాలు జరిగాయి. కానీ ఆ మద్యం పైన మందుబాబులు మాత్రం వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఈ బ్రాండ్ల ఆరోగ్యం పైన ప్రభావం చూపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు పాపులర్ బ్రాండ్ల కంపెనీలతో తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తిరిగి పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో కావడంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.